యూకేలో వెలుగు చూసిన కరోనా కొత్త వైరస్ క్రమంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా అమెరికాలోకి ప్రవేశించింది. కొలరాడో రాష్ట్రంలోని తొలి కేసు నమోదైంది. 20 ఏళ్ల యువకుడిలో ఈ వైరస్ ను గుర్తించారు. కొత్త వైరస్ పై అప్రమత్తమైన అమెరికా యూకే నుంచి వచ్చేవారు తప్పనిసరిగా కోవిడ్ నెగటివ్ ధ్రువపత్రం చూపాల్సిందేనని షరతు విధించింది. కొత్త వైరస్ భారత్ లోను విస్తరిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 20 కేసులు గుర్తించినట్లు జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రయోగశాల వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 9 నుంచి 22 మధ్య విదేశాల నుంచి భారత్కు వచ్చిన ప్రయాణికుల్లో కోవిడ్ పాజిటివ్ గా తేలిన వారందరికీ ప్రభుత్వం జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహిస్తోంది. కరోనా నెగటివ్ వచ్చిన వారిని కూడా ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం పరీక్షించి రాష్ట్ర జిల్లా నిఘా అధికారుల పర్యవేక్షణలో ఉంచుతున్నారు. జీనోమ్ పరీక్షల కోసం 10 ల్యాబ్లను ఏర్పాటు చేశారు. దేశంలోకి కొత్త వేరియంట్ రాకముందే దాదాపు 5000 జీనోమ్ పరీక్షలు చేశారు. ఈ సంఖ్యను క్రమంగా పెంచుతామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్యలో యూకే నుంచి భారత్లోకి వివిధ ప్రాంతాలకు 33,000 మంది వచ్చారని కేంద్రం తెలిపింది. వీరందరినీ ఆయా రాష్ట్రాలు ట్రేస్ చేసి పీసీఆర్ పరీక్షలు నిర్వహించాయని, వీరిలో 114 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని తెలిపింది. కోవిడ్-19 వ్యాక్సిన్లు కరోనా వైరస్ కొత్త వేరియంట్ పైన పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు వైరస్ వేరియంట్ల నుంచి రక్షణ కల్పించడం లేదనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వివరించింది. ప్రస్తుతం కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్న యూకే దక్షిణాఫ్రికాల నుంచి ఇందుకు సంబంధించిన ఎలాంటి సమాచారమూ లేదని వెల్లడించింది. ఇక మరోవైపు యూకే నుంచి విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని మరింత కాలం పొడిగించే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఈ న్యూ కరోనా కేసుల గురించి మా ప్రతినిధి మధు మరింత సమాచారం అందిస్తారు. మధు చెప్పండి. దేశంలో కొత్త రకం కరోనా కేసులు మరికొన్ని పెరుగుతున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. మొత్తం ఇప్పటికీ 14 కేసులు గుర్తించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా కొత్త రకం కేసులు భారత్ లోనూ రోజు రోజుకు పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తమయ్యాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా. నిన్నటి వరకు 6 కేసుల్ని అధికారికంగా గుర్తించినటువంటి ప్రభుత్వం తాజాగా మరొక 14 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించడం జరిగింది. ఇక దేశంలో మొత్తం కరోనా కొత్త రకం కేసుల సంఖ్య 20కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా దాదాపు 18-19 కేసులు గుర్తించినట్లు జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రయోగశాల వర్గాలు మంగళవారం సంకేతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ విషయాన్ని తాజాగా ధృవీకరించింది. బాధితులను ఆయా రాష్ట్రాల్లో ఐసోలేషన్ లో ఉంచినట్లు కేంద్రం తెలపడంతో వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్ కు పంపేలా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్టు వెల్లడించడం జరిగింది. ఇక తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో యూకే వైరస్ కేసులు నిర్ధారణ కావడంతో ఆయా రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. కొత్త వైరస్ ను నిర్ధారించేందుకు దేశవ్యాప్తంగా 10 ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే వీటిలో 7 ల్యాబులు ఇప్పటికే ఫలితాలను కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఇక బెంగళూరులో నిమ్హాన్ ప్రయోగశాలలో 7, హైదరాబాద్ లో సిసిఎంబిలో 2, పూణెలో ఎన్ఐవిలో 1, ఢిల్లీలోని ఎన్సిడిసిలో 8, ఢిల్లీలోని ఐజీఐబిలో 1, కళ్యాణిలోని ఎన్ఐబిజిలో 1 కేసు నిర్ధారణతో కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించినటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 10 ప్రయోగశాలల్లో 107 నమూనాల్ని పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే అనుమానం ఉన్నటువంటి నమూనాలు కొత్త వైరస్ బ్రిటన్ సంబంధించినటువంటి వైరస్ అనే నమూనాలు ఉన్నటువంటి అనుమానం ఉన్న 107 నమూనాలు పరీక్షించారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య మొత్తం 33,000 మంది బ్రిటన్ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చినట్టుగా కూడా భారత్ కు తిరిగి వచ్చినట్టు కూడా కేంద్రం తెలిపింది. వీరందరినీ గుర్తించి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇప్పటికే చర్యలు ప్రారంభించాయని వెల్లడించడంతో పాటు
లండన్ లో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చిన వెంటనే అప్రమత్తమైన భారతదేశం అక్కడి నుంచి వచ్చే విమానాల నిషేధం కూడా విధించినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అలాగే కోవిడ్ పై ఏర్పాటైనటువంటి ప్రత్యేక జాతీయ కార్యదళం డిసెంబర్ 26న సమావేశం నిర్వహించి కొత్త రకం సమీక్ష చేసింది. ఇక పరీక్ష గుర్తింపు చికిత్స వంటి అంశాలపై మార్గదర్శకాలు ఇప్పటికీ రూపొందించినటువంటి పరిస్థితి ఉంది. కొత్త కరోనా వైరస్ అంత ప్రమాదకరం ఏమీ కాదు, కానీ దాని వ్యాప్తికి సంబంధించినటువంటి అంశాల్లో చాలా వేగంగా పనిచేస్తా ఉంది, వేగంగా వ్యాప్తి చెందుతా ఉంది. కోవిడ్ ప్రారంభంలో ఏ రకంగా అయితే మనం జాగ్రత్తలు పాటించామో ఆ జాగ్రత్తలు పాటిస్తే చాలు అనేటువంటి ప్రకటన జారీ చేస్తా ఉన్నారు. ఇక వ్యాక్సినేషన్ కూడా ఈ రకమైనటువంటి వైరస్ పైన విజయవంతంగా పనిచేస్తుంది, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాలను స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. మొత్తానికి కరోనా కొత్త స్ట్రెయిన్ తో ఇప్పటికే బ్రిటన్ ఆసుపత్రులన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. అమెరికాలో కూడా కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఇక రాష్ట్రాల వారిగా కూడా భారతదేశంలో రాష్ట్రాల వారిగా కూడా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర, పూణే ఈ ప్రాంతాల్లో, హైదరాబాద్ ఈ ప్రాంతాలన్నీ కూడా కేసుల సంఖ్య పెరుగుతూ పోతా ఉంది. రోజు రోజుకి ఇంత ముందుకున్నటువంటి కేసుల సంఖ్యను కనుక పోలిస్తే రోజువారి కేసుల సంఖ్య పెరుగుతూ పోతున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వాలన్నీ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మధు చెప్పండి, ఈ కరోనా కొత్త స్ట్రెయిన్ లక్షణాల గురించి ఏమైనా మార్పులు కొత్తగా ఏమైనా ఉన్నట్లు ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఏదైనా సమాచారం వెల్లడించిందా? ఇప్పటివరకు సాధారణమైనటువంటి లక్షణాలే కనిపిస్తున్నప్పటికీ కోవిడ్ లక్షణాలే కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ వచ్చిన వారిలో కూడా అదే లక్షణాలు కనిపిస్తా ఉన్నాయి. కొద్ది మందికి ఎలాంటి సింటమ్స్ కూడా కనిపించట్లేదు, కానీ వేగంగా వ్యాప్తి చెందుతున్నటువంటి తీరు పైనే ఆందోళన కొనసాగుతా ఉంది. ఇంత వేగంగా అంటే 71% వేగంగా ఈ కొత్త కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టుగా కొన్ని ప్రత్యేక వైరస్ వైరస్ సంబంధించినటువంటి వాటిపైన ఖైదు చేసినటువంటి శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఇక ఈ వైరస్ జన్యు విశ్లేషణ అంతా కూడా నిర్ధారణ చేసేటువంటి పనిలో ఉన్నారు. ఇప్పటికే బ్రిటన్ లో నమోదైనటువంటి కొత్త స్ట్రెయిన్ వైరస్ తో పాటు ఇంకా ఇది ఎంత వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది, ఇంకా ఎన్ని రకాలుగా మార్పు చెందేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాలపైన కూడా ప్రత్యేకంగా దీనిపైన శాస్త్రవేత్తలు పరిశోధించినటువంటి పరిస్థితి ఉంది. యూకే నుంచి దేశానికి తిరిగి వచ్చినటువంటి వారందరినీ గుర్తించడము, వారు ఓవర్ తో కాంటాక్ట్ అయ్యారు, వారే ట్రేస్ అవుట్ చేసేటువంటి పనులు ఉన్నాయి. ఎంత చేసినప్పటికీ కూడా ప్రజలు మొదటి నుంచి కూడా కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించారో ఆ జాగ్రత్తలు కనుక పాటిస్తే ఈ వైరస్ ఎదుర్కోవడం చాలా ఈజీ అనేటువంటి విషయాన్ని వీళ్ళు చెప్తూనే జాగ్రత్తగా ఉండాల్సిందిగా అన్ని రకాలుగా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ సంబంధించినటువంటి మార్పు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతున్నటువంటి అంశాలతో పాటు బాడీలో ఎంటర్ అయిన తర్వాత జరిగేటువంటి చేంజెస్, మన లోపల వచ్చేటువంటి మార్పుల విషయంలో కూడా ప్రత్యేకంగా ఇప్పటికీ వీటికి సంబంధించిన చికిత్స అందిస్తున్నటువంటి డాక్టర్లు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బ్రిటన్ లో 60 మందికి కరోనా పాజిటివ్ టెస్టులు చేస్తే అందులో దాదాపు 70 మందికి కరోనా కొత్త స్ట్రెయిన్ లక్షణాలు కనిపిస్తున్నటువంటి తీరు పైన అన్ని దేశాలు ఆందోళనతో ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం మన దగ్గర కూడా ఇంకా దీనికి సంబంధించినటువంటి పరిశీలన దశలోనే ఉంది కొత్త కరోనా స్ట్రెయిన్ సంబంధించినటువంటి విషయంలో. మరి రానున్నటువంటి రోజుల్లో కరోనా వైరస్ కు సంబంధించినటువంటి విషయంలో, స్ట్రెయిన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేటువంటి చెప్పైనా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు ఇచ్చేటువంటి విధంగా ముందుకు వెళ్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ కొత్త కరోనా స్ట్రెయిన్ పాత కరోనాకు సంబంధించినటువంటి ఏదైతే లక్షణాలు ఉన్నాయో అదే లక్షణాలు ప్రస్తుతం కనిపిస్తున్నప్పటికీ, కానీ ఈ వ్యాప్తి చెందేటువంటి వేగం మాత్రమే ఎక్కువగా ఉన్నట్టు ప్రస్తుతానికి గుర్తించారు. రైట్, థ్యాంక్ యూ మధు.